ब्रेकिंग న్యూస్ చేస్తున్నాం. నాంపల్లి కోర్టులో మంత్రి కొండ సురేఖ పై పరువు నష్టం పిటిషన్ దాఖలైంది. మాజీ మంత్రి కేటీఆర్ ఆమెపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు లాయర్ ఉమా మహేశ్వరరావు పిటిషన్ వేశారు. రెటిక మంత్రి కొండ సురేఖపై పరువు నష్టం పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ నాంపల్లి కోర్టు నుంచి అందుబాటులో ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే కొండ సురేఖపై పరువు నష్టం పిటిషన్ వేశారు నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్. ఈ పిటిషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి అంశాలు అందులో పొందుపరచడం జరిగింది? కొండ సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన పరువుకు భంగం కలిగే విధంగా కొండ సురేఖ వ్యాఖ్యలు చేసింది. తనకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఈరోజు కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి కోర్టు పిటిషన్ అలౌ చేయడం జరిగింది. దానికి సంబంధించి విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించి గతంలో నాగార్జున కూడా పరువు నష్టం కేసు దాఖలు చేయడం జరిగింది. అందులో నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అదేవిధంగా ఆయన కోడలు సుప్రియకు సంబంధించి మొదటి సాక్షిగా కేసు ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ కేసు విచారణ జరిగింది. ఆ కేసులో మంత్రి కొండ సురేఖకు సమన్లు కోర్టు జారీ చేయడం జరిగింది. ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిందనే దానికి సంబంధించి ఆమె కోర్టు ముందు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ కోర సమన్స్ ఇచ్చారు. ఆ సమన్స్పై మంత్రి కొండ సురేఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు దీనికి సంబంధించి ఆ కేసు 23వ నెల వాయిదా వేయడం జరిగింది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆ సేమ్ ఆ కేటీఆర్కి సంబంధించి ఆమె వ్యాఖ్యలు చేసింది కాబట్టి తన పరువుకు కూడా భంగం కలిగిందని చెప్పేసి ఆయన కోర్టులో పరువు నష్ట దావా చేయడం జరిగింది. దానిపైన కూడా స్పెషల్ కోర్టు విచారించబోతుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు కొండ సురేఖ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దానికి సంబంధించి ఆమె నోటీసులు ఇష్యూ అయ్యాయి కాబట్టి ఆ నోటీసులకి ఎలాంటి రిప్లై ఇస్తుంది ఆమె, దీనికి సంబంధించి కూడా ఆమె తరపు అడ్వకేట్లు ఆ నోటీసులకి కోర్టు ద్వారా హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఇక ఈ కేసులో నాగార్జున కూడా ఆయన కుటుంబానికి సంబంధించి, ఎందుకంటే తను ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి తన తండ్రి తన కొడుకు తాను ఇండస్ట్రీలో ఉన్నాము, సమాజంలో పరువుగా బతుకుతున్నటువంటి తమపై పరువుకు భంగం కలిగించే విధంగా కొండ సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక రాజకీయ నాయకురాలై ఉండి ఆమె మంత్రి హోదాలో ఉండి మహిళా హోదాలో ఉండి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా నాగార్జున పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ కూడా పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి ఆ రెండు కేసులు వేరువేరుగా కోర్టు విచారించబోతుంది. ఇప్పుడు ఏదైతే కొండ సురేఖకు సమన్లు జారీ చేసిన దాంట్లో ఆ విచారణని 23కి వాయిదా వేసింది. ఆ నాగార్జున వేసిన పిటిషన్ను 23న విచారించబోతున్నారు. ఇక కేటీఆర్ సంబంధించి విచారణ ఆ పిటిషన్ ఈరోజు వేశారు కాబట్టి దీనికి సంబంధించి విచారణ అనంతరం మళ్ళీ ఆ కొండ కేటీఆర్కి సంబంధించి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుందా, ఆయన ఇద్దరిని సాక్షులుగా పెట్టాడు కాబట్టి ఆ సాక్షులకు సంబంధించి కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు అనేది కూడా విచారణ అనంతరం తెలిసే అవకాశం కనబడుతుంది. ఇక ఈరోజు రెండో సాక్షికి సంబంధించి నాగార్జున వేసిన పిటిషన్లో రెండో సాక్షికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేద్దామని కోర్టు అనుకుంది. కానీ ఆ మొదటి సాక్షి స్టేట్మెంటే సరిపోతుందని భావించిన కోర్టు మంత్రి కొండ సురేఖకు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు కోరడం జరిగింది కాబట్టి ఆ మిగతా విచారణని 23కి వాయిదా వేశారు. ఇక కేటీఆర్ వేసిన పిటిషన్లో కూడా ఎలాంటి వాదనలు జరగబోతాయి, ఎవరెవరిని కోర్టు ముందుకు పిలవబోతున్నారు కోర్టు అనేది కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతున్నది. రత్న రైట్ సురేష్, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు నాగార్జునకి సంబంధించి కానీ అలాగే కేటీఆర్కి సంబంధించి కానీ ఇప్పటికే పిటిషన్లు దాఖలవుతున్నాయి. అయితే కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సమంతకి అటు క్షమాపణలు చెప్పిన తీరును కూడా మనం చూస్తున్నాం. కోర్టు కూడా సమన్లు కూడా జారీ చేసిన క్రమంలో మరి కొండ సురేఖ ఈ విధాన్ని అంతటిని ఎలా చూడనున్నారు, ఎలా ఎదుర్కొనున్నారు అనుకోవచ్చు అంటారు సురేష్?